ఎస్సీజెడ్ భూముల మీద ఏ నుంచి తీసుకున్నప్పుడు మీకు పని కూడా కల్పిస్తామని అన్నారు. బస్ మొగోడుకున్న వాళ్ళకల్లా ఎదుర్కోగలిగి ఏదో ఉద్యోగాలు ఇస్తున్నారు. ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి అసలు ఏ ఉద్యోగం వెళ్ళలేదండి. మేము వెళ్ళి ఎలా బతకమంటారు చెప్పండి. మేము జాబ్ ఇస్తామంటే పంట పెట్టుకోవడానికి సమాధానం ఎన్నోసార్లు అడిగారండి. వెళ్ళి 500 రూపాయలు కూర్పని మానేసి పళ్ళపని మానేసి వస్తామండి. వెళ్ళి నా సమాధానం చెప్పలేదండి ఈ రోజు కూడా. అదేండి డబ్బులు ఇలాగ అయిపోయినాయండి. డబ్బులు ఉంటాయి బాబు. కాబట్టి ఇప్పుడు మనం మళ్ళీ వాళ్ళు అడుగుతున్నారా భూములు ఇమ్మని? భూములు ఇమ్మని అడుగుతున్నారండి. రోజు వచ్చి భయపెడతారండి. సపోజ్ మీరు అమ్మాలంటే ఏ రేట్లో ఇస్తామని అడుగుతున్నారు వాళ్ళు? మాకు రేట్ అన్నది ఏంటంటే గవర్నమెంట్ నిర్ణయించింది 9 లక్షలు. దానికి ఇచ్చేయమని వాళ్ళు 90 లక్షలు కట్టుకున్నారు. మమ్మల్ని పొట్లు అయితే ఫోటో కడేస్తామండి. 150,000 లేకపోతే తీసుకోకపోతే 3 లక్షలు తీసుకోండి అని చెప్తే కొంతమంది భయపడి కొంతమంది అవ్వలేదు. కాకినాడ దగ్గరలో ఉన్న ఈ సెజ్ గురించి ఎన్నో రోజుల నుంచి ఇక్కడ పోరాటాలు జరుగుతున్నాయి. కాంపెన్సేషన్ ఇచ్చారనుకోండి, కానీ ఆ మొత్తం ఏదైతే ప్యాకేజ్ ఉందో ఆ ప్యాకేజీ ఇక్కడ ఇది అవ్వలేదు. కాబట్టి దాని గురించి ఏదైనా ఆలోచించుకోవాలి. తర్వాత ముఖ్యంగా ఈ ప్రాంతంలో జరిగిన కొత్త గ్రామ పంచాయతీలు ఏవైతే పెట్టారో దానికి ఇంకా కోడ్ నెంబర్ రాలేదు. ఈ దీంతో ఆ గ్రామాభివృద్ధి కూడా జరగడం లేదు. దానితో డ్రైనేజు ఇలాంటివన్నీ కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నామని ఇక్కడ ముఖ్యంగా మహిళలు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అదే కాబట్టి ఈ సమగ్రంగా ఈ విషయాలన్నీ కూడా ఒకసారి ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చినప్పుడు ఎస్సీజెడ్ సమస్య పరిష్కరిస్తామని చెప్తున్నారు, కానీ ఎస్సీజెడ్ సమస్య అలాగే ఉండిపోయింది. కాబట్టి దీనికి త్వరగా ఒక సొల్యూషన్ తీసుకురావడం అవసరం. ఇక్కడ ఇంత 1,000 ఎకరాల భూములు తీసుకున్న తర్వాత కూడా దానిలో సరైన మనం ఈ ఎస్సీజెడ్ డెవలప్ చేయకుంటే మరి కాంపెన్సేషన్ డబ్బులు ఇచ్చేసాం కదా అని ఒక ధోరణితో వెళ్ళడం కూడా కరెక్ట్ కాదన్నది నా అభిప్రాయం. కాబట్టి ఇక్కడ వాళ్ళకి ఉపాధి కల్పించగలగాలి. తర్వాత అటు ఇటు కాకుండా మధ్యలో ఈ త్రిశంకులో ఈ ప్రజలంతా కూడా ఉండిపోయారు ఇక్కడ. కాబట్టి వాళ్ళ ఆగ్రహం వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు, వస్తున్నారు, రాజకీయ నాయకులు కూడా వాళ్ళని కలుస్తున్నారు, కానీ ఫైనల్గా ఒక సొల్యూషన్ అంటూ ఏది రావట్లేదు. కాబట్టి ఖచ్చితంగా, ఎందుకంటే ఇది మొదట కాకినాడ పోర్ట్స్ దాని నుంచి వెళ్ళి తర్వాత ఇప్పుడు జిఎంఆర్ సంస్థకు అది ఇవ్వడం జరిగింది. వాళ్ళిద్దరూ 51-49 రేషియోలో ఈ దీంట్లో ఓనర్షిప్ కూడా వాళ్ళ దగ్గర ఉంది. కాబట్టి ప్రజలతో ముడిపడి ఉన్న ఈ సమస్యను ప్రభుత్వం కూడా త్వరగా దీన్ని పరిష్కరించే మార్గంలో ముందుకు వెళ్ళగలగాలి.